Jaint Spirituality. Please like, share and subscribe Jaint Media AP and Telangana. Hi Andy, welcome to Jaint Spirituality. మా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. శక్తిని ఇచ్చే జ్ఞాన ప్రదాత బలదాత హే భావి విధాత మహాబలి మహారుద్ర మహావజ్ర శౌర్యవంత వీర హనుమాన్. మనం ఎక్కువగా వెళ్ళే పుణ్యక్షేత్రం తిరుపతి. తిరుపతికి చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాల్లో అతి ముఖ్యమైనది అర్ధగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్. దీనినే అరకొండ అరగొండ అని పిలుస్తారు. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇక్కడ వీరాంజనేయ స్వామి వారిని ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠింప చేయడం జరిగింది. ఈ క్షేత్రం మిగిలిన క్షేత్రాల కన్నా భిన్నంగా ఉండడం వలన భారతదేశంలోనే అరుదైన పవన పుణ్యక్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం పూర్వం త్రేతాయుగంలో రామరావణ యుద్ధం చాలా భీకరంగా జరిగింది. ఆ సమయంలో రావణుడి నుంచి వెలువడిన ఒక శక్తి లక్ష్మణుడికి వచ్చి తాకడంతో లక్ష్మణుడు అక్కడికక్కడే మూర్చిపోయాడు. లక్ష్మణుడు మేల్కొనాలి అంటే హిమాలయాలలో దొరికే సంజీవని ఒక్కటే దారి అని వానర వైద్యుడు సుశేనుడు చెప్పాడు. రామాజ్ఞ మేరకు హనుమంతుడు ఒక్కసారిగా జై శ్రీరామ్ అనుకుంటూ ఆకాశంలోకి ఎగిరి హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ ఉన్న పర్వతాలలో ఉన్న మూలికలు చూసి ఏది సంజీవని అని తెలుసుకోలేక ఆ పర్వతాన్ని ఎత్తుకుని వస్తున్న సమయంలో ఒక సగభాగం విరిగి ఈ అరకొండలో పడడం జరిగింది. అందుకనే దీనిని అర్ధగిరి లేదా అరకొండ అని పిలుస్తారు. కాలక్రమేణా అరగొండగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలిగి ప్రజలు విరాజిల్లుతారని ఇక్కడ నానుడి. పౌర్ణమి రోజున స్వామివారికి విశిష్టమైన కార్యక్రమాలు అలాగే ఆకు పూజ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకనే పౌర్ణమి రోజున ఈ క్షేత్రానికి వేలల్లో ప్రజలు హాజరు కావడం జరుగుతుంది. పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాల వల్ల ఈ సంజీవని పుష్కరిణికి మహిమ ఇంకా పెరుగుతుందని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ ఉన్న పుష్కరిణి నీరు తాగితే ఎటువంటి రోగాలైనా తగ్గుతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. వచ్చిన వారందరూ కూడా ఈ పుష్కరిణి ఒక సంజీవనిలాగా తీర్థం పుచ్చుకొని చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచుతూ ఉంటారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇది అర్ధగిరి పుణ్యక్షేత్రం అన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగంలో హిమాలయాల నుంచి లంకకు సంజీవని పర్వతాన్ని రామాయణ కాలంలో రామరావణ సంగ్రామం జరిగినప్పుడు ఆంజనేయ స్వామి వారు వచ్చి హిమాలయాల్లో ఉండే గంధమాదన పర్వత ప్రాంతంలో నుంచి ఈ యొక్క సంజీవని పర్వతాన్ని పెకరించి తీసుకొచ్చే సందర్భంలో ఈ యొక్క ప్రాంతంలో ఆ యొక్క పర్వతంలోని కొంత భాగం విరిగి ఇక్కడ పడని చెప్తారు. అలా విరిగిపడ్డ భాగమే పూర్తి కొండ అనమాట. అందుకే దీనికి అర్ధగిరి అని పేరు అనమాట. అర్ధగిరి అంటే సామాన్యంగా తెలుగులో అరకొండ అంటాం. అలా విరిగిపడిన కొండలో సంజీవకరణి విషల్యకరణి సంధాన అని రకరకాలైనటువంటి వనమూలికలన్నీ ఉండేవి చెప్తారు. ఇది జరిగి కొన్ని యుగాలు గడిచిపోయేసరికి ఈ యొక్క వాతావరణం యొక్క ఆటుకోట్లు తట్టుకోలేకుండా ఆ యొక్క వనమూలికలనే అలాగే భూమిలోకి నిక్షిప్తమైపోయి పాతాళ గంగతో కలిసి జలధార రూపంలో స్వయంభూ పుష్కరిణిగా ఉద్భవించింది చెప్తారు. అదే మనకు పక్కన కనబడే పుష్కరిణి తీర్థం అనమాట. అది ఊట జలధార. ఆ యొక్క పుష్కరిణి తీర్థాన్ని ఈ యొక్క వనమూలిక ప్రభావం కాబట్టి అది సర్వరోగ నివారణ తీర్థంగా సంజీవరాయ పుష్కరిణి తీర్థంగా భావిస్తారు ఆ యొక్క తీర్థాన్ని. ఈ క్షేత్రంలో విశేషంగా స్వామి ఆరోగ్య ప్రదాత. మన శారీరక మానసిక సమస్యల్ని మనం భగవత్ సన్నిధిలో విన్నవించుకొని ఆ యొక్క పుష్కరిణి తీర్థాన్ని తీసుకెళ్లి ప్రతిరోజు సేవించామంటే స్వామి కృప వల్ల పుష్కరిణి తీర్థ ప్రభావం వల్ల మన శారీరక మానసిక సమస్య నుంచి నివారణ అనేది పొందగలుగుతాం అన్నమాట. శక్తిని ఇచ్చే జ్ఞాన ప్రదాత బలదాత హే భావి విధాత మహాబలి మహారుద్ర మహావజ్ర శౌర్యవంత వీర హనుమాన్. చూశారు కదండి అర్ధగిరి యొక్క ప్రాముఖ్యత. మీరందరూ కూడా అర్ధగిరి అదేనండి అరకొండ దేవాలయాన్ని సందర్శించాలని కోరుతున్నాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా జాయింట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియచేయండి. మహాబలి మహా